టీడీపీ రేసులోకి రావడంతో తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలన్నీ పోటీ చేస్తున్నాయి. తాజాగా టీడీపీ కూడా పోటీ చేస్తుందని ప్రకటించడమే కాదు, రంగంలోకి అభ్యర్థిని దింపింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని టీడీపీ అధికారికంగా వెల్లడించింది. టీడీపీ సీనియర్ అయిన కిరణ్ మైని తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆమెకు బీఫామ్ అందజేశారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. కొన్ని రోజులుగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హుజూర్ నగర్ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ మరింత కష్టాల్లోకి వెళ్లిపోతుందని, పార్టీని నమ్ముకున్న క్యాడర్లో నమ్మకం కలిగించాలంటే పోటీ చేయడమే సరైందని అధిష్టానం భావించింది. సీనియర్ నేతలు కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకుని చివరకు కిరణ్ మైని టీడీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే టీడీపీ ఇంకా తెలంగాణలో ఉంది అని నిరూపించాలి అని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. దీంతో ఇక్కడ పోటీ కూడా ఆసక్తికరంగా మారింది. తమ పార్టీ అభ్యర్థి తరపున చంద్రబాబు స్వయంగా వచ్చి ప్రచారం చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలే వీలుంది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు వారంతా కొట్టుకోవడం గులాబీ పార్టీకి కలిసొస్తుందంటున్నారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలకుండా ఉండాలంటే హుజూర్ నగర్లో టీడీపీ పోటీ చేయకూడదనుకుంటున్నారు. కానీ హస్తం ఆశలకు నీళ్లు జల్లుతూ టీడీపీ రంగంలోకి రావడం ఉత్కంఠను పెంచుతోంది. అక్కడ టీఆర్ఎస్ గెలిస్తే 10,000 ఓట్లతో, మిగతా వారు గెలిస్తే 2,000లోపు ఓట్లతో అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలుగుదేశం బరిలోకి దిగడం, కిరణ్మయి భర్త రాజకీయాల్లో చురుగ్గా ఉండడం కలిసొచ్చే అంశమంటున్నారు. మొత్తంగా టీడీపీ శ్రేణుల్లో ఇప్పుడు ఉత్సాహం నెలకొంది. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ముగిసిన అధ్యాయమని చెప్పే వాళ్ల నోళ్లకు తాళం వేసినట్లయింది. ఖచ్చితంగా పోటీ చేయాలని చంద్రబాబు చెప్పడమే ఇందుకు కారణం. ఓడినా గెలిచినా టీడీపీ క్యాడర్ చెక్కు చెదరకుండా ఉంటుందని అంటున్నారు. క్యాడర్ ఉత్సాహం నెలకొనడమే కాదు, తమ వారిని కాపాడుకునేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. లీడర్లు పార్టీ మారినా క్యాడర్ ఇంకా చెక్కు చెదరలేదని, అందుకే పోటీ చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఎన్ని ఓట్లు టీడీపీకి వస్తాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విఎస్ఆర్ ఛానల్స్.